ఈ 46 నెలల కాలంలో ఏతో అక్కశల్లెమ్మలకందరికీ కూడా మంచి చేసే అనేక అడుగులు దేవుడి దయతో మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది తల్లి గర్భంలో ఉన్న శిశువు నుంచి 60 నుంచి 100 సంవత్సరాల దాకా ఉన్న వయసులో ఉన్న అవ్వల వరకు కూడా వాళ్ళందరికీ కూడా మంచి చేస్తూ అడుగులు వేస్తూ వచ్చాం సంపూర్ణ పోషణంతో మొదలు పెడితే వృద్ధాప్య పెన్షన్ వరకు కూడా అన్ని విధాలా కూడా ఆ అక్కచెల్లెమ్మలకు మంచి జరిగించాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉన్నాం ఈరోజు చేస్తా ఉన్న ఆ కార్యక్రమం కూడా అటువంటిదే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మలు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు ఇటువంటి అక్కలకందరికీ కూడా చేతిలో రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మ తమ కుటుంబం బాగోగుల కోసమే ఖర్చు పెడుతుంది అని చెప్పి దృఢంగా నమ్మి ఈరోజు అటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఈరోజు ఈబీసీ నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం ఇంతకుముందు వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు మంచి చేయడం కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న అక్కలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెట్టేందుకు అడుగులు వేస్తూ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి అడుగులు వేశాం ఆ కార్యక్రమంతో ఆగిపోకుండా కాపు అక్కచెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ కాపు నేస్తామని చెప్పి ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చాం 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరిగిస్తూ పేదలతో పాటు ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలి అని పేదరికానికి కులం ఉండదు పేదరికానికి మతం ఉండదు ఆ పేదరికంలో ఉన్న ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కూడా తోడుగా నిలబడాలి అని చెప్పి ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్కచెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామని చెప్పి ఇంకో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఈ ఓసీ వర్గాల్లో ఉన్న కులాలన్నీ కూడా రెడ్లు కానివ్వచ్చు కమ్మవారు కామవచ్చు ఆరే వయసులు కానివ్వచ్చు క్షత్రియులు కానివ్వచ్చు వలమలు కానివ్వచ్చు బ్రాహ్మణులు కానివ్వచ్చు ఇటువంటి తదితర కులాల్లో ఉన్న ఓసీ వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలను కూడా ఆ పేద అక్కచెల్లెమ్మల కులా మేలు జరగాలి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద కూడా వాళ్ళు నిలబడే పరిస్థితి రావాలి అని వాళ్ళు కూడా నిలదొక్కుకోవాలి అని మహిళా పక్షపాత ప్రభుత్వంగా మీ బిడ్డ ప్రభుత్వంగా వాళ్లకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఈరోజు 439,68,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 659 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం